मेदक में हो रही मुसलसल बारिश की वजह से मेदक टाउन के महल्ले गांधी नगर में रहने वाले आवाम के मकानात में पानी दाखिल हो गया है, जिसकी वजह से आवाम का साजो सामान पूरी तरीके से ख़राब हो चुका है। एमएलए पद्मा देवेंद्र रेड्डी को जैसे ही इस बात की इत्तला मिली, उन्होंने मेदक टाउन के महल्ले गांधी नगर पहुँच कर मुतासरीन से बातचीत की। उन्होंने यकीन दिलाया कि मुतासर ख़ानदानों के लिए जल्द पक्के घर बनाने की कोशिश की जाएगी। उसके अलावा RNB और म्यूनसिपल हुक्काम को उन्होंने चौकस रहने का हुक्म दिया है। लोगों को उन्होंने मशवरा दिया कि वह बगैर किसी मुश्किल के अपने घरों से बाहर न निकले। इस मौके पर चेयरमैन म्यूनसिपल मेदक मिस्टर टी चंद्रपाल, साबिक म्यूनसिपल चेयरमैन मिस्टर बट्टी जगपति, बल्दी काउंसलरान समीउद्दीन आर के श्रीनिवास के अलावा रेवेन्यू स्टाफ RI रमेश, VRO गोपाल, पार्टी सदर M गंगाधर के अलावा दीगर मौजूद थे। వర్షానికి సంబంధించి మరి ఏదైతే మనకు గాంధీనగర్లో ఉన్నాం ఇప్పుడు ఆ గాంధీనగర్లో ఒక 12 ఇండ్లకు సంబంధించి లోతట్టు ప్రాంతంలో ఉన్నాయి ఎందుకంటే రోడ్ను హైట్ లైఫ్ను మనం ఇక్కడ అటుండి కూడా డౌన్లో ఉంది ఆ కాలనీ కాబట్టి ఆ కాలనీలో ఇది ఈ 12 ఇండ్లు ఏవైతే ఆ గతంలో మరి హౌసింగ్ బోర్డ్ పరంగా వాళ్ళందరూ కూడా ఇళ్ళ పట్టాలు ఇచ్చి వాళ్ళకి ఇల్లు కట్టించడం జరిగింది అవి చాలా డౌన్లో ఉండడం వల్ల ఆ ప్రాంతానికి నీళ్లు మరి RTC కాలనీ నుండి మనకు రావడం జరిగింది దానివల్ల కొన్ని 12 ఇండ్లు కూడా కొంచెం నీళ్లమయమైపోయినాయి దానికి మరి పోలీసులు కావచ్చు ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఇమిడియట్గా స్పందించి మా DSP గారు అదేవిధంగా మా SI గారు కానిస్టేబుల్స్ కూడా ఇమిడియట్గా స్పందించి ఫైర్ ఆఫీసర్స్ కూడా అదేవిధంగా అందరూ కూడా వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతానికి తరలించడం జరిగింది మరి వెంటనే మా ప్రజాప్రతినిధులు కూడా స్పందించి వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు కూడా కల్పించడం జరిగింది మరి వాళ్ళు ఎప్పటికైనా అది లోతట్టు సంబంధించి మనం తప్పకుండా శాశ్వత పరిష్కారం చూపెట్టాల్సిన అవసరం ఉంది మరి రాబోయే కాలంలో తప్పకుండా మరి ఆ 12 ఇళ్లను వాళ్ళకి ఎందుకంటే చిన్న ఇళ్ళు ఉన్నాయి కూలిపోయే స్టేజ్లో ఉన్నాయి కొన్ని ఇళ్ళు బలంగా ఉన్నప్పటికీ కూడా లోతట్టు ప్రాంతం ఉంది కాబట్టి తప్పకుండా రేపు రాబోయే కాలంలో కూడా నీళ్ళు వచ్చే ప్రమాదం ఉంటుంది కాబట్టి తప్పకుండా ఆ 12 ఇళ్లను మరి తొందరలోనే ఎందుకంటే మనకు ఆల్రెడీ జీవో ఎక్కడ ఎవరి జాగల వాళ్ళకున్న జీవో ఇంకా రాలేదు అయినప్పటికీ కూడా మరి ఇప్పుడున్న ఉన్న దాంట్లోనే ఇంట్లో ఉన్న హౌసెస్లోనే స్టాండర్డ్గా ఎవరినన్నా ఎవరితో మాట్లాడి వాళ్ళతో కట్టించే ప్రయత్నం తప్పకుండా చేస్తాం వాళ్ళ 12 ఇళ్ళు మాత్రం తప్పకుండా వాళ్ళకు ఇప్పటికీ ఇప్పుడే కాదు ఎప్పటికైనా వాళ్ళ ప్రమాద స్థితిలో ఉన్నారు కాబట్టి రోడ్డు హైట్ పెరిగింది కాబట్టి రోడ్డుకు వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది కాకపోతే ఒకటి మాత్రం అక్కడ సొంత జాగ ఉండాలి వాళ్ళకు సొంత జాగ ఉన్న వాళ్ళ వరకే వర్తిస్తుంది ఇది కాబట్టి సొంత జాగలు ఉన్న వాళ్ళు ఉన్నట్టయితే తప్పకుండా వాళ్ళకి ఈ స్కీమ్ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇక్కడ ఎటువంటి చిన్న చిన్న సంఘటనలు కానీ ఏమైనా అవాంఛనీయ సంఘటనలు కానీ ఈ వర్షం పడ్డప్పుడు మరి ప్రమాదాలు జరిగినప్పుడు కూడా వెంటనే స్పందించాలని వెంటనే వరకు తగిన చర్యలు చేపట్టాలని చెప్పేసి నేను అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తాం ఎందుకంటే ఊహించండి వర్షం చాలా ఇంత పెద్ద వర్షాలు పడితే అని కూడా మనం ఊహించలేదు ప్రకృతి విలయతాండవం చేస్తుంది మరి మనకు చాలా వర్షాలు పడుతున్నాయి ఆ వర్షాలను ఒక్కొక్కసారి అసలు ఊహించలేని పరిస్థితి వస్తుంది గాలి దుమారంతో వస్తూ ఉన్నాయి కాబట్టి అందరూ కూడా అప్రమత్తంగా ఉండండి జాగ్రత్తగా ఉండండి ఇంకా 2 రోజులు కూడా వాతావరణ సూచిక ప్రకారం ఇంకా 2 రోజులు కూడా వర్షాలు ఉన్నాయి కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి నేను ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే వర్షం పడే సమయంలో మన ఇళ్లల్లో ఉండే వాళ్ళు లోతట్టు ప్రాంతంలో ఉండే వాళ్ళు లేకపోతే చిన్న పాత ఇళ్లల్లో ఉండే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండి అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అందరిని విజ్ఞప్తి చేస్తాను జై తెలంగాణ